గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో పూల చెట్ల యొక్క ప్రాధాన్యత, తర్వాత ఆ పూల చెట్ల కోసం త్రవ్వేటువంటి పూల పాదులు ఏదైతే ఉంటాయో, చెట్ల యొక్క పాదులు అవి ఎలా నిర్మించాలి, వాటి నుంచి ఎటువంటి దోషాలు అయినా ఉంటాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ ఇది. ఈ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా ఇక్కడ మనకి ఇంటి యొక్క ఇంట్లో వాళ్ళు ఏదైతే పూల కోసం వేసుకున్నటువంటి పాద ఏదైతే ఉందో పూల పాది, అది వచ్చేసి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా డౌన్లో ఉంది. ఇది వచ్చేసి వాయువ్యం కార్నర్లో ఉండడం జరిగింది. ఎప్పుడైతే వాయువ్యం కార్నర్లో ఇలాగ మనకి తెలియకుండానే ఒక చిన్న గుంతలాగా ఏర్పడిపోతుందో, మనకు వచ్చేటువంటి ధనం ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి చిన్న చిన్న అంశాలు ఏంటంటే మనం రెగ్యులర్గా గమనించకపోవచ్చు. ఇల్లు మొత్తం సరిగ్గా ఉన్నప్పటికి కూడా ఇంకా కొన్ని విషయాల్లో మనకి పూర్తిగా మనకు అనుకున్న విధంగా పరిస్థితులు అనేవి ఉండకుండా ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి పూల పాదులు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. అవి ఉన్నటువంటి ప్లేసెస్ని బట్టి ఏమన్నా మనకి అక్కడ మట్టి అనేది షింక్ అయిందా, ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఏమన్నా డౌన్ అయిందా అనేటువంటి అంశాలు చూసుకోండి. రెగ్యులర్గా కూడా మనకి పడమర భాగాల్లో, దక్షిణం భాగాల్లో, వాయువ్య భాగాల్లో, ఆగ్నేయ భాగాల్లో ఎక్కువగా కూడా ఈ విధంగా జరిగినప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి దోష ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీటిని మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే పడమర భాగాల్లో కానీ దక్షిణ భాగాల్లో కానీ పూల పాదులు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఒక 6 అంగుళాల నుంచి 9 అంగుళాలు ఎత్తు ఎక్కువ తీసుకున్నట్లయితే, ఒకవేళ మనకి భూమి అనేది షింక్ అయిపోయినా అక్కడ వాటర్ రెగ్యులర్గా పెట్టడం వల్ల భూమి షింక్ అయినప్పటికి కూడా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే డౌన్లో అవ్వదు. కాబట్టి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ఎటువంటి దోషం అనేది లేకుండా ఉంటుంది. అదే మనకి ఉత్తర భాగాల్లో, తూర్పు భాగాల్లో అయితే మాత్రం ఇంటి ఫ్లోరింగ్ లెవెల్లో మనం నిర్మించుకుంటే చాలు, మనకి ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ఎక్కువ ఎత్తు లేకుండా, తక్కువ ఎత్తు పెట్టుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ ఎత్తు లేకుండా ఉంటే అక్కడి నుంచి కూడా మనం మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనకి మూలల్లో, వాయువ్య ఆగ్నేయాల్లో ఎప్పుడైతే ఈ విధంగా తీసుకుంటుంటామో వాటి నుంచి చెడు ఫలితాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఈ పూల పాద వచ్చేసి వాయువ్యంలో డౌన్ కావడం జరిగింది. ఇల్లంతా పర్వాలేదు, ఒక మాదిరిగా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికి కూడా ఇంటి యజమానికి అనవసరంగా వ్యయం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకు ఏంటి, ఎంత సంపాదించినప్పటికి కూడాను ఖర్చు దేనికి పెడుతున్నాము అనేటువంటి అవగాహన కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇంటి వాయువ్యంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఇక్కడ వాయువ్యంలో ఉన్నటువంటి పూలపాది ఫ్లోరింగ్ కంటే కూడా డౌన్లో ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు, అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము, అసలు దేనికి ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం కూడా అర్థం కాదు. ఓవరాల్గా మనకి మంత్లీ ఇన్కమ్లో చూసుకున్నా లేకపోతే ఇయర్లీ ఇన్కమ్లో చూసుకున్నా కూడా వేస్ట్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి ఉపయోగపడేటువంటి ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి పూలపాదుల విషయంలో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించడం ద్వారా వాటి నుంచి చెడు ఫలితాలు లేకుండా మనకి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.